కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా బాల సీమలో ఈ వేళ రతనాల భారలే కురిసేలా కళ్ళు కళ్ళు మని సిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని వర్షాలు కూడా లెక్క వేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిరుదల్లు ముంపు మన ముంగినంత ముత్యాలే చల్లని ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్ని ఇలా దించరా కురిసే వానగా మారని ఆతన తీర్చగా మా తారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వలసరా మహారాజు కాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచాడు జగన్ రెడ్డి గారు. దానివల్ల ప్రజల మీద మేడైన భారత్ నిత్యావసర సరుకు రేట్లు పెరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నిత్యావసర సరుకు రేట్లు తక్కువ ఉన్నాయి. కందిపప్పు నూనె రేటు చింతపండు రేటు ఈ ప్రభుత్వ రాగానే రేట్లు ఆకాశానికి ఎక్కినాయి. చంద్రబాబు నాయుడు గారు చంద్రమ్మ పెళ్లి కానుక ఇచ్చారు బీసీలకు ఎస్సీలకు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పెళ్లి కానుక ఎత్తేశారు. చంద్రమ్మ దేవత ఇవ్వట్లేదు. బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు చంద్రబాబు గారు, జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేశారు. ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు చంద్రబాబు గారు, జగన్ రెడ్డి గారు వచ్చి రద్దు చేశారు. సంక్రాంతి కానుక రద్దు చేశారు, క్రిస్మస్ కానుక రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక. అలాగే ఈరోజు పేద ప్రజలు ఓట్లు వేయించుకొని బీసీలు ఎస్సీలు ఓట్లు వేయించుకొని
అధికార ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు పేదలకు పేరు అన్యాయం చేస్తా ఉన్నారు ఎవరైతే నన్ను గెలిపించారో వాళ్ళ గొంతు కోసాడు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా పేదవాళ్ళ ఆరోగ్య జీవప్రాణులతోటి పేదవాళ్ళ ఆరోగ్యం పాడైపోతా ఉంది ఈ కల్తీ మద్యం తాగి ఈరోజు రాష్ట్రాలు ఎక్కడ చూసినా నాటిసారైతే చనిపోవడం బ్రాందీ విస్కీలతో అనారోగ్యం పాలై హాస్పిటల్ చేస్తా ఉన్నారు ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ పెంచినటువంటి జగన్ రెడ్డి గారు 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారు గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 800 వస్తుంది కరెంటు బిల్లు ఆ విధంగా పేద ప్రజలకు భారం పెరిగిపోయింది ఈరోజు ప్రజలందరూ గమనించాలని నేను కోరుతున్నా తొందరలోనే మండల ఆఫీసులో ఉద్యమం ముట్టడి చేస్తాం అప్పుడు అందరూ ప్రజలందరూ వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరుతున్నా అందుకోసం అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు ఎంత కట్టమంటున్నారు ఇప్పుడు 5000 కట్టమన్నారు మా వల్ల కాదు బిల్లు వేకపోతుంది మీటర్ మీటర్ వేకపోతుంది ఏం కాదు 50 రూపాయలు కాడి పెట్టమని 50 రూపాయలు కాడి పెట్టినా ఒకడొచ్చి 5000 అమ్మని రాస్తాను ఊర్లో మొత్తానికి చాలా మంది కట్టచ్చు ఇదో దోపిడి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఆగి 2000 ఊరి గురించి 5000 దీని మీద ప్రోగ్రామ్ చేయాలి మామూలు రాలేదండి అసలు ఒక ఇంటికి వచ్చేసి ప్రతి ఒక్క దాదాగా ఇంటి పేరు పాలేదు కానీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఒకేసారి 5000 బిల్ ఇచ్చారు కట్టమని ఎంత కట్టమంటున్నారు ఇప్పుడు మన తెలియదు జాతి పడదు అది మనుషులు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది స్తంభాలు అయితే ఉన్నాయి కానీ లేదు 300 మీటర్ల దాకా కేబుల్ వేయరు అదే టైం అమ్మడబడి కట్టించారు ఈ నెల అది ఈ నెల అదనుకున్నారు కరెంట్ బిల్ నెలకు 6000 7000 వస్తుంది ఏంటని అడిగితే అది మీ పెండింగ్ ఉంది బకాయి వస్తుంది అంటున్నారు నెలకు ఎట్లా వాడుకుని 6000 ఎట్లా వస్తుంది బిల్లు వస్తే 1000 కానీ వస్తుంది 2000 కానీ వస్తుంది మా సర్టిఫికేట్ యాడ్ చేసింది అది ఫోన్ మిగిలింది కట్టాలి కదా నెలలో బిల్లు తీయడానికి రావట్లేదు ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేస్తున్నారు అది ఎలా కట్టాలి మేము బిల్లు 61000 వచ్చిందండి మొత్తం బిల్లు మొత్తం ఇప్పుడు ఎన్ని నెలకనే నెలకని చెప్పట్లేదండి టోటల్ గా మీ పెండింగ్ ఉంది పెండింగ్ కన్నా బకాయి కట్టాలి అన్నారు అది అంతకుముందు ఒకసారి పాత గారు వస్తే అడిగితే దాన్ని మాకు డిస్కౌంట్ ఇస్తారమ్మా అప్పుడు తగ్గిస్తామని చెప్పారు అది ఎంతవరకు తగ్గించింది లేదు పెట్టింది